యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశంగా ఒప్పుకోలు ధర్మము అంటే లా ఆఫ్ కన్ఫెషన్, అంటే నీ నోటి ద్వారా నువ్వు ఏమి ఒప్పుకుంటున్నావు, ఏమి మాట్లాడుతున్నావు, దానివల్ల ఏమి జరగబోతుంది అన్న విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. అంటే నీ నోటి ద్వారా నువ్వు ఏమైతే ఒప్పుకుంటున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది, తప్పితే నీ నోటి ద్వారా ఒప్పుకున్నది ఏది జరగదు అన్న విషయాన్ని మనం వాక్యానుసారంగా తెలుసుకుందాం. అంటే అనేక మంది వారికి తెలియకుండానే వారి జీవితంలో శ్రమలు, వారికి తెలియకుండానే వారి జీవితంలో నష్టాలు కలుగజేసుకుంటారు. ఎందుకంటే వారి నోటి ద్వారా, ఎందుకంటే దేవుడు పనిచేసే విధానం ఏంటంటే ఒక మనిషి మాట్లాడే విధానం బట్టి ఆత్మ అనేది పనిచేస్తున్నది. పరిశుద్ధాత్మ కూడా నువ్వు మాట్లాడే మాట విధానం బట్టి పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. అంటే యేసుప్రభు ఎప్పుడు మాట్లాడిన ఒక గుడ్డి అతని కళ్ళు తెరిచినప్పుడు కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్న మాట పలికి అతని మీద చెయ్యుంచి ప్రార్థించి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పగానే అతని కళ్ళు తెరవబడ్డాయి. నేను ఈ లోకమునకు ఆహారమై ఉన్నాను, నేనే జీవాహారమును అని యేసయ్య చెప్పి ఆ తర్వాత మాట్లాడడం జరిగింది. అంటే యేసయ్య ఏదైనా ఒక కార్యం చేసే ముందు దాన్ని మాట్లాడాడు అనమాట. నేనే పునరుద్ధానమును జీవమును అయి ఉన్నానని సెలవిచ్చి ఆ తర్వాత లాజరస్ను లేపాడు. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఒక అర్థము, ఇంకొకటి ఆ మాటకి అనేది ఒక వాల్యూ అనేది ఉన్నది, ఒక విలువ అనేది ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే నీ మనసులో నువ్వు వాక్యాన్ని వింటూ, నీ ద్వారా నీ వాక్యాన్ని వింటూ, నీ మనసులో ఆ వాక్యం వెళ్ళినప్పుడు, నీ హృదయంలో అది నాటబడినప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ నీ హృదయంలో నాటబడిన ఆ వాక్యం నీ నోటి ద్వారా ఎప్పుడైతే మాట్లాడతావో పరిస్థితులు అనేవి మారుతాయి. నా జీవితంలో నేను అదే చూశాను అనమాట. ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు బైబుల్ చదివినా, ఎంత ప్రార్థించినా పరిస్థితులు మారకపోయినప్పుడు, నేను ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడినప్పుడు పరిస్థితులు అనేవి మారడం నేను చూశాను. అదేవిధంగా అదే విషయాన్ని మీరు కూడా గ్రహించాలని ఈరోజు నేను ఈ విషయాన్ని మీతో బోధిస్తున్నాను. ఈ ఒప్పుకోలు ధర్మం పార్ట్ 1 అనేది మనం చూద్దాం. ఒప్పుకోలు ధర్మము, లా ఆఫ్ కన్ఫెషన్, ఏ విధంగా మాట్లాడుతున్నామన్న విషయం. అంటే ఈ ఒప్పుకోలు ధర్మం అంటే దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, మానవుడు ఏ విధంగా పనిచేయాలి. అంటే మనము దేవుని యొక్క పోలిక అని బైబిల్ సెలవిస్తుంది. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. అయితే దేవుడు తన స్వరూపమందు మనల్ని సృష్టించాడంట. సృష్టించినప్పుడు తన పోలికలో సృష్టించాడు కాబట్టి మనం తన యొక్క పోలికలో మనం మాట్లాడాలి, తన యొక్క పోలిక విధానంలో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, దేవుడు విశ్వాస మూలంగా పనిచేస్తాడు, దేవుడు తన మాటల ద్వారా పనిచేస్తాడు. అయితే దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో విషయాన్ని ఆదికాండము 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అంటే దేవుడు ఒక మాటని విడుదల చేస్తున్నాడు. ఏంటంటే వెలుగు కలుగును గాక అని దేవుడు ఎప్పుడైతే పలిగాడో వెలుగు కలిగింది. అయితే సమస్త సృష్టిలో ఈ సృష్టింపబడును గాక అన్న పలికినప్పుడు ఆ సృష్టి ఆ విధంగా జరిగింది. అంటే దేవుడైతే ఏదైతే మాట్లాడుతున్నాడో అది ఆ విధంగానే జరుగుతుందని వాక్యంలో తెలుసుకోగలుగుతున్నాం మనం. అయితే నువ్వు ఏమని మాట్లాడుతున్నావో ఆ విధంగానే నీ జీవితంలో జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే దేవుడు ఏ విధంగా విశ్వాసంతో మాట్లాడుతున్నాడో నువ్వు కూడా ఆ విశ్వాస సహితమైన మాటలే మాట్లాడాలి, తప్పితే అల్పవిశ్వాసమైన మాటలను, నీకు శాపాన్ని, నీ పిల్లలకు ఒక శాపాన్ని, ఇతరుల మీద శాపాన్ని మాట్లాడడం వల్ల నీ జీవితంలో శాపము, ఇతరుల జీవితంలో శాపం అనేది నువ్వు చూస్తావు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతావో అప్పుడు పరిస్థితులనే మారడం నువ్వు జీవితంలో చూస్తావు. నీకు అనారోగ్యం ఉన్నా సరే ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నానని ఎప్పుడైతే నీ నోటి ద్వారా ఒప్పుకుంటావో నీ జీవితంలో స్వస్థత చూస్తావు. ఎప్పుడైతే లేమున్నా సరే యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చును అన్న విషయం నువ్వు ఎప్పుడైతే నోటి ద్వారా ఒప్పుకుంటావో నీ పరిస్థితులు ఆశీర్వాదకరంగా మారడం అనేది నువ్వు చూస్తుంటావు. అంటే ఒప్పుకోలు ధర్మం అంటే నోటి ద్వారా ఒప్పుకోవడం. అంటే ఈ భూమి మీద ఏ విధంగా పనిచేయాలన్నా నువ్వు ఒప్పుకొని పనిచేయాలి. అంటే నీ నోటి మాట ద్వారా మాట్లాడడం ద్వారా ఆ పరిస్థితులు మారుతాయని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ఈ విధంగా ఈ యొక్క ధర్మం ఈ భూమి మీద ఉందంటే కీర్తనల గ్రంథము 115:16 ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. ఆకాశం, మహాకాశాలు ఏంటంటే యెహోవా వశం, అంటే దేవుని వశంలో ఉన్నాయి. అయితే భూమి అనేది ఆయన నరులకు ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తికి ఏదైనా ఒక ఇచ్చారంటే ఆయన తిరిగి దాన్ని తీసుకోడు అనమాట. అంటే నీకు ఒక కృపావరం ఇచ్చినా సరే దాన్ని దేవుడు తిరిగి తీసుకోడు. అంటే నీ భయం వల్ల దాన్ని ఉపయోగించట్లేదేమో, కానీ దేవునికున్న స్వభావం ఏంటంటే నీకు ఒక కార్ ఇచ్చినా, నీకు ఒక బిల్డింగ్ ఇచ్చినా, లేదంటే నీకు ఒక స్వస్థత వరం ఇచ్చినా దాన్ని దేవుడు తిరిగి తీసుకోడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అయితే ఆకాశము యెహోవా వశము, భూమి నరులకు ఇచ్చాడు. అంటే దేవుడు నరులకి, తన కుమారులకి ఏమిచ్చాడంటే
భూమిని ఇచ్చాడు. ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హీ హాస్ గివెన్ ఎర్త్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మన పిల్లలకు, దేవుని పిల్లలకు ఏమిచ్చాడంటే భూమిని ఇచ్చాడు. ఈ భూమి అంతా మనదే. అయితే ఈ భూమిలో ఎప్పుడు దేవుడు పనిచేయలేడు, కానీ దేవుడు నీ ద్వారానే పనిచేస్తాడు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతావో దేవుడు పనిచేస్తాడు. ఆయన వాక్యాన్ని ఆధారం లేకుండా నువ్వు ఎప్పుడైతే భయాన్ని మాట్లాడతావో, పిరికితనాన్ని మాట్లాడతావో, అల్పవిశ్వాసాన్ని మాట్లాడతావో, ఆ విధంగానే నీ జీవితంలో చూస్తావు. ఈరోజు నీకు కలిగిన అనారోగ్యమే కానీ, ఈరోజు నీకు కలిగిన శ్రమే కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ ఏ విధంగా వచ్చాయంటే నువ్వు మాట్లాడుతున్న మాటలే. నీ పిల్లలకు కలిగిన ఆ శాపం గురించి, వీరు వెర్రివాడు, నీ పిల్లలను చూసి అరే వెర్రివాడా, నీకేం చదువు రాదురా, పనికి రావురా అన్న నీ మాటలను బట్టి నీ పిల్లలు ఆ విధంగా తయారయ్యారు. తప్పితే ఒకవేళ నువ్వు విశ్వాసంతో నువ్వు మాట్లాడినుంటే నువ్వు యేసుక్రీస్తు ద్వారా సమస్తం చేయగలవురా బిడ్డ అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావు నీ పిల్లల మీద, వాళ్ళ మీదకి ఆశీర్వాదం వస్తుంది. అయితే నీ మాటలు అనేది చాలా ముఖ్యమైన విషయం అని నువ్వు గ్రహించాలి. నీ పిల్లల మీద మాట్లాడినా, నీ ఇరుగు పొరుగు వారి మీద మాట్లాడినా, నీ మీద నువ్వు మాట్లాడుకున్నా, అంటే కొంతమంది ఏమంటారంటే నాకేమీ చేత కదండి, నాకు తెలివి లేదండి, అంటే వాళ్ళని వారు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ విధంగా నువ్వు మాట్లాడినప్పుడు చస్తే బాగుండు. అంటే ఆ విధంగా నువ్వు మాట్లాడినప్పుడు ఈ మాటలు అనేది ఏంటంటే ఆత్మ సంబంధమై ఉన్నాయని నువ్వు తెలుసుకోవాలి. చాలా యోహాను సువార్త 6:63 నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే యేసయ్య ఏమంటున్నాడంటే మీరు మాట్లాడే మాటలు ఆత్మయి ఉన్నాయి. అయితే నువ్వు ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధం, నీవు ఒక విశ్వాసిగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో, నువ్వు అభిషేకం కలిగి ఉన్నావు, ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించావో, నీలో పరిశుద్ధాత్మ ఉంది, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావో అభిషక్తుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆ అభిషేకంతో నువ్వు ఏమని మాట్లాడుతున్నావు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆత్మ అంటే ఏంటంటే నీ మాటలే ఆత్మయి ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ ఆత్మ విషయాలను నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో నీ నోటిని జాగ్రత్తగా ఉపయోగించాలని దేవుని నామంలో మనవి చేసుకుంటున్నాను. అయితే ఏ విధంగానైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ విధంగానే నీ జీవితంలో జరుగుతుంది. నేను ఈ పని చేయగలను, దేవుని ద్వారా ఇస్తమస్తము సాధ్యము అని ఎప్పుడైతే అంటావో ఆ పరిస్థితి మారడం అనేది చూస్తాం. ఇదే విషయాన్ని మనము సామెతల గ్రంథము 18:21 చూద్దాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. అంటే జీవ మరణములు అనేవి నాలుక వశము. జీవ మరణములు యెహోవా వశమని ఇక్కడ రాయబడలేదు. జీవ మరణములు యేసయ్య వశమని రాయబడలేదు. జీవ మరణములు మీ పొరుగుంటి వాడి వశమని రాయబడలేదు. కానీ జీవ మరణం నీ నాలుకలో, అంటే నువ్వు జీవం మాట్లాడుతున్నావా మరణం మాట్లాడుతున్నావా నీ నాలుకతో అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఇంట్లో నువ్వు మాట్లాడుతున్నా, లేకుంటే బజార్లో మాట్లాడుతున్నా, నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, నువ్వు నెగిటివ్ మాటలు అంటే అల్పవిశ్వాసమైన మాటలు నువ్వు మాట్లాడినప్పుడు అవే విధంగా నీకు జరుగుతుంది. అయితే ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలులనే చూస్తావు. నీకు ఎప్పుడన్నా ఏదన్నా కారు కావాలన్నా, నీ జీవితంలో ఏదైనా ఒక మేలు కావాలన్నా, నీకు ఒక బంగ్లా కావాలన్నా, నీకు ఒక ఆత్మీయ వరం కావాలన్నా దాన్ని మాట్లాడు. నీ నోటితో ఒప్పుకో ప్రభువు నాకు ఇస్తాడని, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ వాగ్దానాన్ని ఒప్పుకో. నీ జీవితంలో ఒక వాగ్దానం నెరవేరాలన్నా కూడా నువ్వు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడడం ద్వారా నెరవేరుతుంది. తప్పితే నీ నోరుని బంధించుకోవడం ద్వారా అది నెరవేరదు. ఎప్పుడైతే ఇది నీ నోటి ద్వారా అది పలకవో ఆ ఆత్మ విషయాలనే కదిలింపబడవు. ఈ ఆత్మ అనేది ఏంటంటే నువ్వు మాట్లాడినప్పుడు దూతలు పనిచేస్తాయి, నువ్వు మాట్లాడినప్పుడు అవి ఏమి చేయలేని స్థితిలో ఉంటాయి. ఈ విషయాలను మనము ముందుకెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 12:34-37 హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధనలిందులో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధనలిందులో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. అంటే నీ హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతున్నట్టు. అంటే నీ హృదయము దేనితో నింపుకుంటున్నావు ప్రతిరోజు? అయితే నీకు ఒక అలవాటు అనేది ఉండాలి. ప్రతిరోజు బైబుల్ ధ్యానించేది, ప్రతిరోజు బైబుల్ వాక్యం చదివే అనే అలవాటు ఉండాలి. ప్రతిరోజు బైబుల్ వాక్యాలు బోధకులు బోధిస్తుండగా నువ్వు వినే అలవాటు నీకు అనేది ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా వింటున్నావో నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకుంటున్నావు, నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకుంటున్నావు. ఈ విధంగా దేవుని వాక్యంతో నిండి నిండి నీ హృదయంలో నుంచి ఏమంటే జీవధారలు నీ హృదయంలో నుంచి బయలుదేరుతాయని సామెతల గ్రంథంలో రాయబడింది. అయితే నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో లేనిది నీ నోరుతో మాట్లాడలేవు. నీ హృదయంలో లేనిది నీ నోటితో ఒప్పుకున్నా కూడా ఆ విధంగా జరగదు. ఎప్పుడైతే నీ హృదయం ఈ విశ్వాసంతో నింపబడి ఉంటుందో, దేవుని వాక్యం అనే విత్తనంతో నింపబడి ఉంటుందో, అప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు అక్కడ
నీ జీవం అనేది నువ్వు జీవితంలో చూస్తుంటావు. అయితే మంచి విషయాలు మాట్లాడుతున్నావా చెడ్డ విషయాలు మాట్లాడుతున్నావా, విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నది. అంటే విమర్శ దినం అంటే రెండవ యేసుప్రభు వారు జడ్జిమెంట్ చేస్తారు అప్పుడు యేసుప్రభు విమర్శిస్తారు ఆ కాలంలో అన్న విషయం కాకుండా, విమర్శ దినం ముందు లెక్క చెప్పవలసి ఉన్నది అంటే నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో జీవితంలో ఆ రిజల్ట్ అనేది చూస్తావు. ఎప్పుడైతే నువ్వు శాపాన్ని మాట్లాడుతున్నావో ఆ శాపాన్ని నీ జీవితంలో చూస్తావు. ఎప్పుడైతే ఆశీర్వాదం నీ నోటితో ఒప్పుకుంటావో ఆశీర్వాదం చూస్తావు. ఎంతమంది శపించినా సరే నువ్వు యేసుక్రీస్తు నామంలో ఆశీర్వాదం మాట్లాడినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదమే చూస్తావు. అంటే ఇతరుల పరిస్థితులను బట్టి మాట్లాడడం కాదు, కానీ నువ్వు విశ్వాసంతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, అంటే మాటను బట్టి తీర్పు నొందుదు అని యేసుప్రభు గారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు రక్తం వల్ల నేను నీతిమంతుడు అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ మాటను బట్టి నువ్వు నీతిమంతుని అవుతావు. ఎప్పుడైతే పాపిని ఇంకా నేను పాపంలోనే అన్నాను, యేసుప్రభు నాకు చనిపోయిన శిల్వ రక్తం ద్వారా నేను పరిశుద్ధి చేయబడలేదని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ ఇంకా పాపంలోనే ఉంటావు. తప్పితే ఎప్పుడైతే నేను నీతిమంతుడను ఆయన రక్తం వల్ల నీతిమంతుడని ఎప్పుడైతే నీ నోటి ద్వారా నీ హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటావో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు అని వాక్యం సెలవిస్తుంది. నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుదు. అయితే అపరాధి అని తీర్పు నొందుట నీతిమంతుడు అని తీర్పు నొందుట నీ నోటిలోనే ఉంది. జీవం రావుట నీ జీవితంలో ఆశీర్వాదం చూడట నీ నోటిలోనే ఉంది. మరణం అంటే శాపాలు నీ జీవితంలో చూడాలన్నా అది నీ నోటిలోనే ఉంది. అయితే దీని గురించి నువ్వు దేవుని నిందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాక్యాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ భూలోకంలో నువ్వు పనిచేయాలి. తప్పితే పరిస్థితులను ఆధారం చేసుకొని కనిపించే స్థితిని ఆధారం చేసుకొని మాట్లాడినప్పుడు నీ జీవితంలో నష్టాన్ని చూస్తాం. కాబట్టి ఇదే విషయాన్ని మనము సంఖ్యాకాండంలో చూద్దాం. సంఖ్యాకాండము 13:27-33. నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూతిమి, అమాలేకీయులను దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తియులు మబుసీయులు అమోరియులు కొండ దేశంలో నివసించుచున్నారు, కానానీయులు సముద్రం నొద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీద పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పిరి. అయితే ఇక్కడ సంచరించి చూసిన జనులు ఏమంటున్నారంటే అక్కడున్న ఫలాలు చాలా గొప్పవే, అక్కడున్న మనుషులు చాలా బల్లాడ్జులు, వాళ్ళని మనం జయించలేము అన్న విషయాన్ని చెడ్డ సమాచారం అని దేవుడు అంటున్నారు. అంటే వాళ్ళు పరిస్థితిని చూసి మాట్లాడుతున్నారు. చాలామంది పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు నాకు రోగం ఉంది, నా జీవితంలో అప్పు ఉన్నది, నా జీవితంలో కఠినమైన స్థితి ఉంది, నా జీవితం ఇంకా బాగుపడలేదు, ఆ స్థితిని మాట్లాడతారు. దాన్ని ఏమంటున్నాడు అంటే దేవుడు చెడ్డ సమాచారము, అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఏమంటారు దేవుని దృష్టిలో అది చెడ్డ సమాచారం అని దేవుడు సెలవిస్తున్నాడు. సంచరించి చూసిన దేశంను గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతలవే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. అంటే వారి దృష్టిని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మేము మిడతల వల్లే ఉన్నాము, వారి దృష్టికి కూడా అలాగే ఉన్నాము, వారు చాలా బలాఢ్యులు, వాళ్ళని మేము జయించలేము అని అంటున్నారు. అయితే పరిస్థితిని బట్టి మాట్లాడే విషయాలను దేవుడు ఏమంటున్నాడంటే చెడ్డ సమాచారము అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితి ఇక్కడ రోగం ఉన్నది, ఇక్కడ మరణం ఉన్నది, ఇది చనిపోయింది, ఇది పనిచేయదు, ఆశీర్వాదం పొందలేను, శాపాలు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో నువ్వు చెడ్డ సమాచారం మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడిన కాలేబుని చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు అవి చూద్దాం. సంఖ్యాకాండము 14:6-10. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకుని ఇజ్రాయేల్ సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు అసిద్ధించిన ఎడల ఆ దేశము మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాన్లు తేనెలు ప్రవహించు దేశము, మెట్టుకు మీరు యెహోవా యందు తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇజ్రాయేల్ కందరికి కనబడెను. అయితే
కాలేబు యెహోషువ అనే ఇద్దరు వ్యక్తులు విశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళు మనకు ఆహారం అయిపోతారు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, వారు ఎంత బలవంతురైనా ఏమి చేయలేరు, ఈ పరిస్థితి వల్ల మనకి నష్టం జరగదు, మనం విజయం పొందుతామని విజయాన్ని మాట్లాడుతున్నారు. అయితే పరిస్థితులు యందు అల్పవిశ్వాసము మాట్లాడే చెడ్డ సమాచారం గలవారు ఉన్నారు, విశ్వాసంతో మాట్లాడే వీళ్ళని చూద్దాం. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి వారంటే వాళ్ళు ఎప్పుడు తిందామా, లేదంటే వారికి ఉన్న పూరలు కావాలా, లేదంటే మన్న కావాలా, ఆహారం కావాలా, నీరు కావాలన్న సనుకునేవారే తప్పితే దేవుడు మనకి ఇంత గొప్ప కార్యం చేశారని ఆలోచించిన విధానం వీరిలో ఎవరిలో లేదు. అయితే నువ్వు ఆలోచించే విధానం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే యెహోషువ కాలేబు అనేది దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను, దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా విడగొట్టాడనే ఆ విషయాలను ఆలోచిస్తూ, ఆ విషయాలను హృదయాలలో ధ్యానిస్తూ, ఆ విషయాలని విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అయితే విశ్వాసంతో మాట్లాడినప్పుడు దేవుడు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నాడో చూద్దాం. సంఖ్యాకాండము 14:30 యెఫున్నె కుమారుడైన కాలేబును నూరు కుమారుడైన యెహోషువయు తప్ప నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడైతే విశ్వాసంతో ఎవరైతే మాట మాట్లాడారో వారినే నేను అధన దేశంలో ప్రవేశింపజేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు, అది ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. అయితే ఆ వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపెట్టి మాట్లాడు, దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడు. పరిస్థితి ఎంత చెడ్డదైనా సరే, పరిస్థితి ఎంత దిగజారిపోయినా సరే, ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ ఆత్మ సంబంధమైన మాటలు నీ జీవితంలో పనిచేస్తాయి. అయితే ఏసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ విధంగానే పనిచేశాడు. ఏసయ్య విధంగా పనిచేశాడో చూద్దాము. లూకా సువార్త 8:41-42 అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండ్రి. అయితే యాయిరు అనే వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి తాను ఒకటి ఒప్పుకుంటున్నాడు. ఏంటంటే చావ సిద్ధమైన నా కుమార్తె నువ్వు చేతులుంచగా ఆమె స్వస్థపడుతుంది, నువ్వు వచ్చి ఆమెను బాగు చెయ్యి అనే విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. అయితే ఆ విషయాన్ని ఒప్పుకున్నప్పుడు కొంతసేపు అయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. లూకా సువార్త 8:49-52 ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపడునని నీ అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అయితే ఇక్కడ చూస్తున్న విషయాలు ఏంటంటే యేసయ్య ఎప్పుడైతే యాయిరుకి ఒక రెస్పాన్స్ ఇచ్చి నేను నీతో వస్తాను, ఆ చిన్నదాన్ని స్వస్థపరుస్తాను, ఎప్పుడైతే యాయిరుతో వెళ్తున్నాడో ఒక సమాచారం వచ్చింది. ఏంటంటే నీ చిన్న చనిపోయింది, బోధకుని ఇంకా శ్రమ పెట్టొద్దు అన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే యాయిరు ఇంకా మాట్లాడకు, భయపడకు, నీ నోటి నుంచి ఇంకొక మాట మాట్లాడకు, భయపడకుట నమ్మిక మాత్రం ఉంచు. ఎప్పుడైతే నీ నోటితోటి ఏదైనా ఒక విశ్వాసంతో ఒప్పుకుంటావో ఏసయ్య నామంలో నాకు 10,000 జాబ్ వచ్చును గాక, లేదంటే ఏసయ్య నామంలో నాకు 100,000 జాబ్ వచ్చును గాక, ఏసయ్య నామంలో ఈ స్వస్థత జరుగును గాక, ఏసయ్య నామంలో ఈ అద్భుతం జరుగును గాక, ఎప్పుడైతే నీ నోటితోటి ఒప్పుకుంటావో, ఒప్పుకున్న తర్వాత ఎప్పుడైతే శ్రమలు వస్తాయో శ్రమల్లో ఏమంటున్నాడంటే ఏసయ్య భయపడక నమ్మిక మాత్రం ఉంచి నీ నోరు మూసుకో. ఎప్పుడైతే నీ తలంపులలో సామెతల గ్రంథంలో ఏమంటుందంటే ఇఫ్ దౌ గాట్ ఏ ఈవిల్ థాట్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ మౌత్ అనంట. అంటే నీకు ఒక చెడ్డ తలంపు నీ మనసులో వచ్చినప్పుడు నీ నోటి మీద వేలు వేసుకోవను అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైనా పరిస్థితులు మారినప్పుడు నీ నోటి మీద వేలేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ పరిస్థితులను చూసి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నువ్వు ఒప్పుకున్న దానికి జరగబోయేదానికి మళ్ళీ ఏమవుతుందంటే నువ్వు ఒప్పుకున్న దాన్ని రివర్స్ అయిపోయి తర్వాత నీకు శాపంగా మారుతుంది. అయితే ఇది ఏసయ్యమని చెప్తున్నాడంటే భయపడక నమ్మిక మాత్రం ఉంచి నీ నోరు మూసుకో యాయిరు అన్న విధంగా ఏసయ్య మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు ఏదైతే విశ్వాసంతో మొదటిసారి ఒప్పుకున్నావో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, దానికి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడకు. పరిస్థితులు అంటే నువ్వు ఒక నార్మల్ రిపోర్ట్ రావాలి, నాకు ఈ బీపీ షుగర్ నార్మల్ రిపోర్ట్ రావాలని అయితే ఎప్పుడైతే ఒప్పుకున్నావో దానికి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడకు ఇంకొకసారి మాట. బీపీ షుగర్ ఇంకా పెరిగిపోయినా, బీపీ లెవెల్స్ ఇంకా పెరిగిపోయినప్పుడు కూడా నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని మనవి చేసుకుంటున్నాను. విశ్వాసంతో నిలకడగా ఉండమని మనవి చేస్తున్నాను. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము పట్టుకుని చుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. అయితే యేసయ్య ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే చనిపోయిన శవాన్ని చూసి ఏమంటున్నాడంటే ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అన్న విషయాన్ని చెప్తున్నాడు. అంటే నీ పరిస్థితులను నువ్వు ఏదే విధంగా చూస్తున్నావు అనేది చాలా ముఖ్యమైన అంశం. లూకా సువార్త 53:56
ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో మాట్లాడుతూ ప్రజలందరూ ఏమంటారు అంటే అపహసిస్తారు, వీడేంద్రా పిచ్చోడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, చనిపోయిన ఈ స్థితిలో ఈ విధంగా చనిపోలేదు నిద్రిస్తుందన్న విషయం మాట్లాడుతున్నాడు, ఏందని నిన్ను అపహసించవచ్చు. కొన్ని పరిస్థితుల్లో విశ్వాసంతో ఎప్పుడైతే మాట్లాడతావో చాలామంది నిన్ను అపహసిస్తారు. నేను కూడా ఈ విధంగా నేను విశ్వాసంతో ఒప్పుకుంటున్నప్పుడు చాలామంది నన్ను అపహసించారు, కానీ కానీ దేవుడు నువ్వు ఆ స్థానంలో ఉంచాడు. అంటే విశ్వాసంతో ఒప్పుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించను. ఆమె తల్లిదండ్రులు విస్మయమొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. అంటే తల్లిదండ్రులు విస్మయమొందారు. అంటే ప్రజలందరూ నువ్వు చెప్పిన ఆ మాటలు నెరవేరడం, నీ జీవితంలో చూడడం ఎప్పుడైతే ప్రజలు చూస్తారో వాళ్ళు విస్మయమొందుతారంట. విస్మయమొందడం అంటే ఆశ్చర్యపోతారు ఇక, ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు అనేది ఆత్మ సంబంధమైనది. యేసయ్య చూసి అక్కడ ఉన్న పరిస్థితిని బాటను మాట్లాడట్లేదు, అక్కడున్న ఆ చనిపోయిన స్థితిని ఈమె చనిపోయింది అని తన నోటితోటి ఒప్పుకోలేదు, కానీ ఈమె నిద్రిస్తున్నది, ఇంకా కొద్దిసేపట్లో నేను ఈమెను లేపబోతున్నాను అన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. అయితే నీకున్న స్థితిలో కూడా నువ్వు విశ్వాసంతో మాట్లాడాలి, తప్పితే అల్ప విశ్వాసంతో దానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. నేను ప్రభు వల్ల సమస్తము నాకు సాధ్యమన్న విషయాన్ని ఒప్పుకోవాలి. నీలో ఎన్ని బలహీనతలు ఉన్నా సరే నేను బలవంతుడను, ప్రభువునందు నేను బలవంతుడను అని నువ్వు ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒప్పుకోవడం ద్వారా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, తప్పితే దానికి వ్యతిరేకంగా ఒప్పుకుంటే దానికి వ్యతిరేకంగా కార్యాలు జరుగుతాయి. ఒప్పుకోలు ధర్మము అనగా నీ నోటితో ఏమని ఒప్పుకుంటున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. వేరే విషయాలు ఏవైతే ఒప్పుకుంటావో, నీవు చెడ్డ విషయాలు ఎప్పుడైతే ఒప్పుకుంటావో చెడ్డ విషయాలు, మంచి విషయాలు ఎప్పుడైతే ఒప్పుకుంటావో మంచి విషయాలను నీ జీవితంలో చూస్తావు, శాంతిని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ జీవితంలో శాంతిని చూస్తావు. అయితే ఈ మాట్లాడడం, నీ నోటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అన్నది చాలా ముఖ్యమైన అంశమని నీ ఇప్పుడు గ్రహించాలి. యేసునామంలో ఏ విధంగా మాట్లాడన్నావు, ఏదైనా నీ జీవితంలో ఒక వాగ్దానం నెరవేరాలన్నా, ఏదైనా కార్యం జరగాలన్నా యేసునామము అన్న విషయాన్ని ఉపయోగించి మాట్లాడడం ద్వారా నీకు కార్యాలు జరుగుతాయి. అయితే ఈ సందర్భంలో నేను ఒకటి ఇష్టపడుతున్నాను, ఏంటంటే నువ్వు ఇంతవరకు మాట్లాడిన ఆ శాపాలను యేసునామంలో కొట్టివేయాలని మాట్లాడుతున్నాను. అయితే మీరు నాతో కలిసి కూడా ఒక మాటను ఒప్పుకోవాలని మనవి చేస్తున్నాను. యేసునామంలో నేను మాట్లాడిన, నా ఇంటి వారు మాట్లాడిన ప్రతి శాపమును కొట్టివేస్తున్నాను. యేసునామంలో నేను మాట్లాడిన, ఇతరులు నా మీద మాట్లాడిన శాపాలను కొట్టివేస్తున్నాను యేసునామంలో. అయితే ఇప్పుడు నాతో ఒప్పుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్న ఆ శాపాలు కూడా కొట్టివేయబడుతున్నాయి. అయితే మీరు ఒప్పుకొని ఆ విషయాలను, మీ తల్లిదండ్రులు మీ మీద మాట్లాడిన శాపాలను కూడా మీరు కొట్టివేయవచ్చు. నజరుడైన యేసునామంలో నేను మాట్లాడిన ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నాను తండ్రి అని మీరు నాతో చెప్పండి. నజరుడైన యేసునామంలో నేను మాట్లాడిన ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నాను తండ్రి. అయితే నువ్వు ఏ విధంగా ఇవి శాపాలను కొట్టివేస్తున్నావో ఆ విధంగానే నీ జీవితంలో ఆశీర్వాదాలను పనిచేయడం మొదలుతాయి. ఈ ఆశీర్వాదం అనేది నీ జీవితంలో మాట్లాడుకో. నజరుడైన యేసునామంలో నేను ఆశీర్వాదాన్ని ప్రవచిస్తున్నాను, నా జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రవచిస్తున్నాను. అయితే ఈ విధంగా ఆశీర్వాదం మీరు మాట్లాడడం ద్వారా మీ జీవితంలో ఆశీర్వాదం అనేది చూస్తారని నేను నమ్ముచున్నాను. ఈ సాయంకాలమున ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని నేను నమ్ముచున్నాను. అయితే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఆ విధంగానే మాట్లాడుతుండాలని, పరిస్థితులు దిగజారిపోయినప్పుడు కూడా అదే వాక్యాన్ని మీరు పట్టుకొని బండ మీద కట్టుకున్న ఇంటి వల్లే మీరు స్థిరంగా నిలబడాలని నేను మనవి చేస్తున్నాను. పేతుడు ఎప్పుడైతే పరిస్థితులను చూసి ఎప్పుడైతే భయపడ్డాడో నీటిలో మునిగిపోయాడు, కానీ ఎప్పుడైతే పరిస్థితులను చూడకుండా యేసయ్య వైపు చూస్తున్నాడో నిలకడగా కొనసాగాడు. ఆ విధంగానే మీరు కూడా విశ్వాసంతో కొనసాగుతూ విశ్వాసంతో మాట్లాడాలని మనవి చేస్తున్నాను. ఈ విశ్వాసం ఏ విధంగా వస్తుందంటే ఈ వాక్యాన్ని వినడం ద్వారా నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు కొన్ని మాటలు మాట్లాడతావు, అదే నీ జీవితంలో చూస్తావు. ఇదే ఒప్పుకోలు ధర్మం. ఈ విషయంలో మీరు చాలా జ్ఞానం పొందారని, దీన్ని మీరు పాటిస్తారని నేను నమ్ముచున్నాను. మనం దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థించుండగా దేవుడు ఈరోజు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మీకు ఎక్కడైతే అస్వస్థత ఉందో, అనారోగ్యం ఉందో, మీ కుడిహస్తం అక్కడ పెట్టుకున్నట్లయితే నేను యేసయ్య నామంలో ప్రార్థించబోతున్నాను, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. నజరేయుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, దేవా ప్రభువ, నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావన్నీ వాక్యం సెలవిస్తున్న తండ్రి. ప్రభు, విశ్వాసం మాట్లాడడం ద్వారా విశ్వాస కార్యాలు జరుగుతాయని నువ్వు సెలవిచ్చిన విధంగా ప్రభు మేము విశ్వాసంతో మాట్లాడుచుండగా, నీ వాగ్దానాలు ఎత్తి మీరు మాట్లాడుచుండగా గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధులు చేసి ఉన్నావు తండ్రి, నీ రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులు చేసి ఉన్నావు తండ్రి. ప్రభు, నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థపడి ఉన్నామని సెలవిచ్చావు తండ్రి. యెహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందని సెలవిచ్చావు తండ్రి. ప్రభు, నీవు ఆశీర్వదించగా ఐశ్వర్యం వస్తుందని సెలవిచ్చినావు తండ్రి. ఎవరైతే ప్రేక్షకులు ఈ
ప్రోగ్రామ్ చూస్తున్నారో వారి జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రవచిస్తున్నాను నా తండ్రి, వారి జీవితంలో స్వస్థతను ప్రవచిస్తున్నాను నా తండ్రి. ఎవరైతే బాధలతో వేదనలతో ఇప్పటి వరకు ప్రభు మేము శాపాలు మాట్లాడమని వాళ్ళు బాధల్లో వేదనలో ఉన్నట్టయితే ప్రభు ఆ శాపాలన్నింటినీ కొట్టివేసి ప్రభు వారికి ఆశీర్వాదాలు రావాలని నేను ప్రవచిస్తున్నాను నా తండ్రి. మంచి ఆశీర్వాదం గొప్ప గొప్ప మేలులు జరగాలని ప్రవచిస్తున్నాను నా తండ్రి. ప్రతి వ్యాధిని ఎక్కడైతే వారు హస్తం పెట్టుకున్నారో ఆ ప్రతి వ్యాధిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో శుద్ధుడవు కమ్ము అని ప్రవచిస్తున్నాను నా తండ్రి. ప్రతి వ్యాధి స్వస్థత పొందు అని ప్రవచిస్తున్నాను నా తండ్రి. ప్రతి వ్యాధి వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలనొప్పి కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఎలాంటి వ్యాధి అయినా సరే వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని, ప్రతి ఒక్కరిని సమృద్ధిలో నడిపించమని, ప్రతి పాపం నుండి వారిని విడిపించమని జీవం గల దేవుని నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.